హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను మిస్ సరిత ఈరోజు మన ఛానల్లో దివాళీ స్పెషల్గా ఇంట్లోనే చాలా ఈజీగా చాలా అందంగా వాటర్ క్యాండిల్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను బయట బోల్డెన్ని డబ్బులు పెట్టి కొనే బదులు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా వాటర్ క్యాండిల్స్ను ప్రిపేర్ చేసుకుని మీ ఇంటిని చాలా అందంగా అలంకరించుకోవచ్చు అంతేకాదండి ఏదైనా మనం స్వయంగా చేసినా ఆ తృప్తే వేరే ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈజీగా వాటర్ క్యాండిల్స్ను అందంగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం వాటర్ క్యాండిల్స్ చేయడానికి మనం ఇంట్లో వాడుకుని ఇలాంటి గ్లాస్ బౌల్స్ కానీ గ్లాసెస్ను కానీ తీసుకొని దాంట్లో కొద్దిగా తక్కువగా ఉండేటట్టు వాటర్ను పోసుకోవాలి మరీ నిండ లైట్గా కొంచెం హెల్తీ ఉంచాలండి తర్వాత ఇలా దీంట్లో వాటర్ పోసిన తర్వాత మనం సంక్రాంతి రోజు ముగ్గుల్లో వేసే చమకి ఉంటుంది చూడండి అలాంటి చమకి ఈ వాటర్లో వేయడం వల్ల ఇంకా కలర్ఫుల్గా అందంగా కనిపిస్తుంది ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత ఇలాంటి కొంచెం మందంగా ఉన్న పాలిథిన్ పేపర్ను కానీ ప్లాస్టిక్ పేపర్ని కానీ తీసుకొని బౌల్ సైజుకు కొంచెం తక్కువగా రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ కట్ చేయాలి హోల్ అనేది పెద్దగా అయితే వాటర్ అనేది పైకి రావడం జరుగుతుంది అప్పుడు మంట అనేది సరిగ్గా మండదు కాబట్టి వత్తులకు సైజు సరిపడా చిన్న హోల్ చేయాలండి ఆ హోల్లో ఇలా రెండు వత్తులను పెట్టేసుకోవాలి ఇలా ముందుగానే అన్నిటినీ సిద్ధంగా చేసి పెట్టుకోండి తర్వాత ఈ వాటర్లో ఇంకా అందంగా కనిపించడం కోసం ఇలాంటి బీడ్స్ ఉంటే వేసేసేయండి మన ఇంట్లో అక్కడక్కడ పారేసిన ఇలాంటి బీడ్స్ కానీ బటన్స్ కానీ కలర్ఫుల్గా కనిపించడం కోసము ఇలాంటి అందులో వేసేసి ఒక్కసారి చక్కగా కలిపేసేయండి అప్పుడు చమికి ఈ బబుల్స్ లాగా ఇలా కలిసిపోయి మనకు అందంగా కనిపిస్తుంది తర్వాత మనం ఇంట్లో ఉండే పువ్వులేనండి నార్మల్గా వాడే పువ్వులు కానీ చామంతి పువ్వులు కానీ బంతి పువ్వులు కానీ అలాంటి పువ్వుల రెక్కలను ఈ వాటర్ పైన వేసేయండి మరీ వాటర్ అనేది ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపించకుండా ఉండడానికి కలర్ఫుల్గా కనిపించడం కోసం దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ను యాడ్ చేయండి ఒకవేళ మీ దగ్గర గ్లాస్ బౌల్స్ లేకపోతే ఇలాంటి కప్స్ని కూడా తీసుకోవచ్చండి మనము పూజలప్పుడు లేదా ఏదైనా అప్పుడు స్వీట్స్కు యూజ్ చేస్తాం చూడండి అలాంటి యూజ్ అండ్ త్రో కప్స్ని కూడా తీసుకోవచ్చు ఇలా అందంగా అలంకరించిన తర్వాత ఈ వాటర్ పైన ఒక లేయర్ వచ్చేలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఇలా ఆయిల్ ఒక లేయర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలితీన్ పేపరు వత్తులు పెట్టుకొని రెడీగా ఉన్నాం కదా ఆ పేపర్ను దానిపైన నెమ్మదిగా పెట్టాలి వాటర్ అనేది బయటకు రాకుండా కొంచెం జాగ్రత్తగా ఈ కవర్ను పెట్టేశామంటే మనము ముట్టించిన తర్వాత దీపం ముట్టించిన తర్వాత చాలా ఎక్కువసేపు మండే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు పాలితీన్ పేపర్ను స్పీడ్లో ఇష్టం ఉన్నట్టు పెట్టేశారంటే ఆ వాటర్ అనేది బయటకు రావడం జరుగుతుంది అప్పుడు ముట్టించిన తర్వాత ఎక్కువసేపు అనేది మండదు కాబట్టి పాలితీన్ పేపర్ను దానిపైన పెట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఇదే మాదిరిగా మనం రెడీ చేసి పెట్టుకున్న అన్ని బౌల్స్లో ఆయిల్ను వేసేయండి పైన ఆయిల్ వేసిన తర్వాత ఆ పాలితీన్ పేపర్ పైన పెట్టేసి చక్కగా ఒక క్యాండిల్తో ఇలా దీపాలను వెలిగించండి ఇలా వెలిగించిన దీపాలను ఇంటి ముందర అంటే గుమ్మం ముందర కానీ ఇంటి లోపల కానీ లేదా లక్ష్మీదేవి ముందర కానీ అలంకరించి చూడండి దీపావళి రోజు అన్ని కాంతులు మీ ఇంట్లో ఉన్నట్టే కనిపిస్తుంది ఇలా దీపావళి రోజు మీ ఇంట్లో ఉన్న బౌల్స్తో కానీ అండ్ త్రో గ్లాసెస్ కానీ కప్స్తో కానీ ఇలా ఎన్నంటే అన్ని క్యాండిల్స్ను ప్రిపేర్ చేసుకొని దీపావళి రోజు మీ ఇంటిని చక్కగా అందంగా అలంకరించుకోండి చూశారు కదండి చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో అందంగా ఇలా వాటర్ క్యాండిల్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో బోల్డ్ అన్ని ఇలాంటి బీట్స్ ఉంటాయి కదా శారీ కుచ్చులకు ప్రిపేర్ చేసిన మిగిలిపోయిన బీట్స్ కానీ ఇలాంటి బటన్స్ కానీ ఇలా ఇంకా ఎంతో అందంగా మన ఓపికను బట్టి అలంకరించుకో అంతేకాదండి ఇలా గ్లాస్ బౌల్లో పాలితీన్ పేపర్ వేసిన తర్వాత దానిపైన ఇంకా అందంగా కనిపించాలంటే లైట్ వెయిట్గా ఉన్న పూల రెక్కలను కానీ లైట్ వెయిట్గా ఉన్న బీట్స్ కానీ లేదా సిల్వర్ బీడ్స్ కానీ ఇలా పైన స్ప్రింకిల్ చేయండి ఇంకా అందంగా కనిపిస్తుంది మరి మీరు కూడా ఈ దీపావళికి ఇలా ఇంట్లోనే చాలా అందంగా కనిపించే వాటర్ క్యాండిల్స్ను ప్రిపేర్ చేయండి చేశాక మీకు ఎలా అనిపించిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అంతేకాదండి నేను చూపించిన ఈ వాటర్ క్యాండిల్స్ ప్రాసెస్ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అంతేకాదండి నా ఛానల్ను ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న బిల్లైక్ అని యాక్టివేట్ చేయండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం